నచ్చకపోతే ముక్కు పిండి కట్టించు. మీ ఆవిడ చేత ఆ మాత్రం కూడా చేయించలేవా? ఇది బాగుంటుంది. ఏంటి బావా, ఎప్పుడొచ్చా? ఇప్పుడే. అత్తయ్య పండక్కి చీరలు పంపించిందే, నీకేది కావాలో తీసుకో. మరి నీకు? నేను తీసుకున్నాను. నాకు ఇది బాగుంది. నేను చెప్పలేదు హేమకి నా టేస్ట్ నచ్చదని. నువ్వే సెలెక్ట్ చేసావు బావా. ఏదోలే, నీకు అది నచ్చింది కదా, అది తీసుకో. అదేం కాదు, నీ సెలక్షన్ ఏదో చెప్పాల్సిందే. ఏం లేదు మాధవ, హేమకి ఏ చీర అయితే బాగుంటుందో నువ్వు పెద్ద కన్ఫ్యూషన్ తో చర్చ. ఫైనల్ గా నువ్వు చెప్పునైనా ఆవిడకి ఏ చీర బాగుంటుందో. అయ్య బాబోయ్, దానికంత చర్చ కావాలేంటండి? మల్లె పూలు అంటే అమ్మాయి గారికి. ఇదిగో ఈ మంచి గంధం రంగు చీర అయితే కంచంగా నప్పుద్దండి. హాయ్, కరెక్ట్, హేమ సెలక్షన్ అదే. హాయ్, ఇదిగోనయ్యా నేను రాంచన నాటకం. ఇదిగో ఆ మాధవుడు ఉట్టి ఉబ్బులింగడు వెళ్ళి వాడి కాళ్ళ మీద పడి కాకా పట్టడం కదో బాగా బాగా ఉదయి. దాంతో వాడి నాటకం ఆడడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు స్టేజ్ మీద బాగా చిటకదని కళ్ళు చేతులు విరిచాయి. మనం ఆడుతున్న ఈ డ్రామా తెలియక చూసేవాళ్ళు ఇది నాటకమేను సంబరపడిపోతారు. మన పని నడుస్తుంది. శంభో శంకర పాహిమాం పాహిమాం, మహాదేవ దేవ పాహిమాం పాహిమాం. ఎవరది? సూర్య గారు మీరా? ఏమిటండి ఇది? సాటినట్లు మీరు మా కాళ్ళ మీద పట్టవండి బాబు. మీ ముందు నేను నట్టుని కాదు బోల్ట్ని కాదు, సూర్యుడు ముందు దిగుట్టి లాంటి వాడిని. ఎంత మాట లేవండి స్వామి. సింహం ముందు చిట్టెలికి లాంటి వాడిని, బంగారం ముందు ఇత్తడి లాంటి వాడిని. సరే ముందు కూర్చోండి. అయ్యో అపరాధం స్వామి. ఏమండి? తమరు కూర్చోండి. తమరు సాక్షాత్ శివస్వరూపులు. ఈ జిల్లాకే శివుడు, భారతదేశానికే శివుడు, అమెరికా కూడా తమరే శివులు. ఈ గుళ్ళల్లో ఉన్న శివులంతా నకిలీలు. తమరొక్కరే అసలైన శిశులైన పరమశివులు. తమరు అనుగ్రహిస్తానంటే నటుడిగా నాదో చిన్న కోరిక. భలే, ఎవరే ఎవరు చెప్పండి. నాటకాలు ఆడుతూ బతుకుతున్నవాణ్ణి, పిల్లకు పెళ్లి చేసే స్తోమత లేని వాణ్ణి. తమరు శివుడు వేషం వేస్తున్నారంటే చాలు, జనం తండోపతండాలుగా వస్తారు. టిక్కెట్లు బ్రహ్మాండంగా తిరుగుతాయి, డబ్బు వడగళ్ల వాళ్ళ కురుస్తుంది. ఎటు చూసినా జన సందోహం, ఎక్కడ చూసినా తమకు జేజేలు. ఆ రాబడితో కూతురు వివాహం జరిపించుకోవచ్చన్న స్వార్థంతో వచ్చాను మాధవ స్వామి. ఆడపిల్లకు పెళ్లి జరిపిస్తానంటే మా వంతు సహాయం మేము తప్పకుండా చేస్తాం సూర్యారావు గారు. ధన్యుణ్ణి స్వామి, శివుడు పాత్ర ప్రధానంగా పెట్టుకుని నేను నాటకం రాయించాను. అందులో నాదో చిన్న రాక్షసుడు పాత్ర, మొత్తం మీరే. అంతా శివమయం. రుద్రం భజే శౌర్య భద్రం భజే అని మేము స్తోత్రం చేస్తుంటే తమరు పరమశివులు తాండవం, హరుడు శశిధరుడు అని మేం కీర్తిస్తుంటే తమరు అపరశివులు నర్తనం లాస్య నర్తనం. ఇలా పెద్ద పెద్ద సెట్టింగులతో ఫైర్ వర్కులతో వైర్ వర్కులతో అదిరిపోతుంది అనుకోండి. అదరగొట్టేస్తాం. మా పాట మాకు వదిలేండి, కథ పాట ఎవరు చెప్పండి. రాక్షసులు తపస్సు చేస్తారు, పరమశివుడు దర్శనమిస్తాడు. ఎవరి చేత చావు రాకుండా వరం కోరుకుంటారు. మరి శివుడు వరం ఇచ్చేసాడా? గోళా శంకరుడు కదండి, పాస్ చేసాడండి. ఆ తర్వాత? అప్పుడు ఆ ముష్కర్లు ఆ దుష్కర్లు శివుణ్ణి చంపబోతే వరం ఇచ్చిన పాపానికి చావు దెబ్బలు తింటూ ఉంటాడు. పార్వతి ప్రవేశించి ధర్మ వినాశకుల మీద దయ్యేమిటని ఈయనకి ప్రేరణ కలిగిస్తే. అట్టారండి అమ్మాయి గారు, మీదని ఎలా సాగదిస్తారేమో తెలియదు గాని మనం తాణం చేస్తంటే స్టేజ్ దత్తలిపోవాలండి. ఈ మధ్యకాలంలో మన స్టేట్ లో ఇట్టాను శివుడు పుట్లు కనిపించాలని. హాయ్, హేమ నేర్పగలదు, నువ్వు నేర్చుకుంటావు. అది సరే గాని ఇలాంటిది ఎక్కడ ఏ పురాణంలో లేదే. లేకపోతే ఏమండి, ఇందులో మా గొప్ప నీతి ఉంది కదండి. మగాడు తొందరపడి తప్పు చేసినా ఆర్ది సరిదిద్ది బంద్ చేయాలని. ఎప్పుడు నాయన ప్రదర్శన? మీరు ఎప్పుడు పాస్ చేస్తే అప్పుడేనండి. హాయ్ బాబా, అసలు ఎలా మొదలవుతుంది? అరణ్యంలో రాక్షస బృందం శివుణ్ణి గురించి తపస్సు చేస్తూ ఉంటుంది.